అతిలోక సుందరి శ్రీదేవి మరణం యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నుండి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వరకు దేశంలోని ఎంతో మంది ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. శ్రీదేవి మాత్రమే కాదు, వెండితెరపై తమ అందచందాలు, నటనతో ఆకట్టుకున్న ఎంతో మంది హీరోయిన్లు చిన్న వయసులోనే తనువు చాలించారు. కారణాలు ఏవైనా వారిని తలుచుకుంటే ఇప్పటికీ వారి లావణ్యం కళ్ల ముందు కదలాడుతుంది. సౌందర్య దక్షిణాదిలో టాప్ హీరోయిన్, హిందీతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించింది. అందం, అభినయంతో తెలుగు వారికి ఎంతో దగ్గరైంది. 32 వయసులో 2004 జరిగిన బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారానికి వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. సిల్క్ స్మిత హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టినా వ్యాంపు పాత్రలతో పేరు తెచ్చుకుంది. సిల్క్ స్మిత ఉంటే సినిమా హిట్ అనే పేరు వచ్చింది. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతోనే వీక్షకులను కట్టిపడేసేది. 35 వయసులో ఆర్థిక ఇబ్బందులు తాళలేక చెన్నైలో ఆత్మహత్య చేసుకుంది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగానే డర్టీ పిక్చర్ కూడా తీశారు. మధుబాల హిందీ చిత్రసీమలో మొగలేయాజం, నీల్కమల్ వంటి చిత్రాల పేరు చెబితే మధుబాల గురించి చర్చించకుండా ఉండలేరు. అప్పట్లో వెండితెర రారాణిగా గుర్తింపు పొందింది. మంచి నటిగా రాణిస్తున్న సమయంలోనే 36 వయసులో గుండె సంబంధ ఇబ్బందులతో కన్నుమూసింది. సావిత్రి మహానటి, అందాల నటి, ఇలా ఏం చెప్పినా తక్కువే అవుతుంది. అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు ధీటుగా నటించి కళ్లతోనే హావభావాలు పలికించేది. దక్షిణాదిన వెండితెరపై ఒక వెలుగు వెలిగినా జీవిత చరమాంకంలో చాలా ఇబ్బంది పడింది. 47 వయస్సులో కన్నుమూసింది. ఆర్తి అగర్వాల్ 16 నువ్వు నాకు నచ్చావు సినిమాతో హీరో వెంకటేష్ తో సినీ అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో చాలా హిట్ చిత్రాల్లో దాదాపు అందరూ టాప్ హీరోలతో నటించింది. బరువు తగ్గడానికి బేరియాట్రిక్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లి అక్కడ అనారోగ్యంతో 31 వయసులోనే మృతి చెందింది. పర్వీన్ బాబీ బాలీవుడ్ మార్లిన్ మన్రో ఎవరంటే ఇప్పటికీ పర్వీన్ బాబీ పేరు చెబుతారంటే అతిశయోక్తి కాదు. అమర్ అక్బర్ ఆంటోనీ, దీవార్, క్రాంతి, షాన్ వంటి సినిమాల్లో పర్వీన్ నటనకు వీక్షకులు ఫిదా అయ్యారు. కొన్నాళ్లు మానసిక సమస్యలతో ఇబ్బంది పడిన ఆమె 55 వయసులో ఆత్మహత్య చేసుకుంది. మీనా కుమారి బాలీవుడ్ లో ఫీమేల్ గురుదత్ గా పేరు తెచ్చుకున్న నటి, విషాద పాత్రల్లో ఒదిగిపోయేది. నిజ జీవితం కూడా అలాగే సాగింది. తను నటించిన పాకీజా చిత్రం విడుదలైన 3 తర్వాత తీవ్ర అనారోగ్యంతో 38 వయసులోనే మృతి చెందింది. దివ్య భారతి టీనేజ్ వయసులోనే బాలీవుడ్, టాలీవుడ్లను షేక్ చేసింది. 14 తెరంగేట్రం చేసిన తన 16 ఏటా బొబ్బిలి రాజాతో తెలుగు వారికి దగ్గరైంది. ముంబైలోని తన అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కింద పడి చనిపోయింది. అప్పటికే ఆమె వయస్సు 19. ప్రత్యూష తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని మొదలైన సినిమాల్లో నటించింది. హీరోయిన్ అవకాశాలు వస్తున్న సమయంలో ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23 తమ వివాహాన్ని పెద్దలు అంగీకరించడం లేదని తన స్నేహితుడు సిద్ధార్థరెడ్డితో కలిసి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది. అదే రోజు హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సిద్ధార్థరెడ్డి మాత్రం చావును తప్పించుకున్నాడు. ఆమె మరణంపై చాలా అనుమానాలే ఉన్నాయి. జియా ఖాన్ మత్తెక్కించే నిషా కళ్లతో, సొగసైన సౌందర్యంతో ఆకట్టుకున్న నటి జియా ఖాన్. సూపర్ స్టార్ అమితాబ్తోనే నిశ్శబ్ద సినిమాలో రొమాన్స్ చేసి ఔరా అనిపించింది. నిజ జీవితంలో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతో 25 వయసులో ముంబైలో ఆత్మహత్య చేసుకుంది. భార్గవి 2005 వచ్చిన దేవదాసు చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించింది. అటు తర్వాత బుల్లితెరపై అమమ్మ.com, అమృతం వంటి ధారావాహికల్లో నటించింది. అన్నవరం, రక్ష వంటి చిత్రాలతో పాటు 2008 వచ్చిన అష్టాచమ్మ సినిమాలో 2వ హీరోయిన్ గా నటించింది. అదే సంవత్సరంలో హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తన స్వగృహంలో తన భర్త ప్రవీణ్ చేతిలో హత్యకు గురైంది.